హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఆస్కార్ అవార్డు అంటే ఏంటి, దీనిని దేనితో తయారు చేస్తారు, ఈ అవార్డుని ఎవరికి ప్రదానం చేస్తారు అన్న విషయాల గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఏదైనా ఉంది అంటే అది ఆస్కార్ అవార్డు మాత్రమే. దీనిని ఎవరికి ప్రదానం చేస్తారు అంటే, చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, అలాగే సాంకేతిక నిపుణులకు ఈ అవార్డుని ప్రదానం చేయటం జరుగుతుంది. ఈ అవార్డు అనేది ఒక దేశానికి సంబంధించినది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలలోని బెస్ట్ సెలబ్రిటీలను ఎంపిక చేసి ఈ అవార్డును అందచేయడం జరుగుతుంది. అయితే సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డుని అందుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. అయితే ఈ అవార్డుని హాలీవుడ్ నటీనటులు చాలామంది సొంతం చేసుకున్నారు. మన ఇండియాలో మొదటిసారిగా మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారు ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ ప్రతిమను కాంస్యంతో తయారు చేస్తారు. నెక్స్ట్ దీనికి 24 క్యారెట్స్ బంగారంతో పోత పూయడం జరుగుతుంది. ఈ ప్రతిమను 13.5 అంగుళాల హైటు, అలాగే 8.5 పౌండ్స్ బరువు ఉండే విధంగా తయారు చేస్తారు. దీనిలో 5 స్పోక్స్ ఉంటాయి. ఎందుకంటే అకాడమీ అవార్డులు అందించే 5 ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి కనుక. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, అలాగే రచయితలు. ఒక సినిమా ఆస్కార్ నామినేషన్కి పోటీ పడాలి అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ లేదా డిస్ట్రిబ్యూటరు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీ చిత్రాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి ఏంటంటే, మూవీ అనేది థియేటర్లో రిలీజ్ అయి ఉండాలి, 40 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉండాలి, అలాగే సబ్ టైటిల్స్తో ఉండాలి. నిబంధనలకు లోబడి ఉన్న ఏ సినిమా అయినా ఆస్కార్కు దరఖాస్తు చేసుకోవచ్చు. FFI ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక సినిమాని అధికారికంగా ఆస్కార్కి పంపిస్తుంది. FFI నియమించే కమిటీ ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాలను పరిశీలించి ఒక సినిమాని ఎంపిక చేస్తుంది. ఆ చిత్రం ఆస్కార్ నామినేషన్కి పోటీ పడుతుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన 3RR మూవీ మాత్రం తన సొంతంగా ఆస్కార్ బరిలోకి దిగడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. నామినేషన్ అండ్ ప్రమోషన్స్కి సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ డబ్బునే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆస్కార్ నామినేషన్కు మూవీ షార్ట్ లిస్ట్ అయిన తరువాత క్యాంపెయిన్ కోసం కనీసం 2 మంత్స్ ముందు నుంచే లాస్ ఏంజల్స్లో ఉండాల్సి ఉంటుంది. ఈ ఖర్చులన్నీ మనమే భరించుకోవాలి, అలాగే ఒక మంచి PR వెతుక్కోవాలి. ఆస్కార్లో విదేశీ భాషా చిత్రాల మీద పట్టున్న PR కావాలి. ఆ స్థాయి PR అంత సులువుగా దొరకరు. ప్రమోషన్ల కోసం అలాగే షార్ట్ లిస్ట్ అవ్వడానికి కనీసం $15,000 అంటే మన కరెన్సీలో $12,00,000. ఇన్కేస్ నామినేట్ అయితే గనక ఇంకో $5,000 అంటే $4,00,000 PRకి ఖర్చు అవుతాయి. లాస్ ఏంజల్స్లో విందు భోజనాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దీనికి $20,000 ఖర్చు అవుతాయి. నామినేట్ అవ్వాలంటే పత్రికల్లో యాడ్స్ ఇవ్వాలి. ది హాలీవుడ్ రిపోర్టర్ అండ్ వెరైటీ వంటి వార్తాపత్రికల్లో ఈ సినిమా గురించి యాడ్స్ ఇవ్వాలి. దీనికి $20,000 స్పెండ్ చేయవలసి ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు మార్కెటింగ్ ఎలా అయితే చేస్తారో అదే లెవెల్లో ఆస్కార్కి మార్కెటింగ్ చేయవలసి ఉంటుంది. ఆస్కార్ క్యాంపెయిన్కు $3 మిలియన్ నుంచి $10 మిలియన్ వరకు ఖర్చు కావచ్చు అని USAకు చెందిన వెరైటీ మీడియా చెప్పడం జరిగింది. ది గార్డియన్ అనే వార్తాపత్రిక ఏం చెప్తుంది అంటే, ఆస్కార్ వేడుకకు అలాగే సినిమా ప్రమోషన్లకు గాను స్పెషలిస్ట్ PR కన్సల్టెంట్ కోసం సుమారుగా 8 లక్షల నుంచి 12 లక్షలు, నామినేషన్ ముందు అడ్వర్టైజింగ్ కోసం సుమారు 8 కోట్లు, నామినేషన్ తర్వాత సుమారు 6 కోట్లు, టీవీ కమర్షియల్ ప్రమోషన్కి సుమారు 12 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే సినిమా ప్రదర్శనకు, ఈవెంట్లకు సినిమాలో నటీనటులను తీసుకురావడం కోసం ఫ్లైట్ ఛార్జెస్, టాలెంట్ కాస్ట్ సుమారుగా 7 కోట్లు ఉంటుంది. డివిడి డిజిటల్ స్క్రీనింగ్ గాను 2.4 క్రోర్స్, ఇతర అవార్డులకు అయ్యే ఖర్చు అప్రాక్స్ 4 క్రోర్స్. ఆస్కార్ ప్రమోషన్ల కోసం సుమారుగా 122 కోట్లు ఖర్చు అవుతుందని 2017లో ది న్యూయార్కర్ అనే పత్రిక తెలిపింది. 3RR మూవీ నాటు నాటు సాంగ్ గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ప్రెజెంటు ఆస్కార్ బరిలో ఉంది. ఆస్కార్ క్యాంపెయిన్ కోసం రాజమౌళి గారు అండ్ ప్రొడ్యూసర్స్ కలిసి దగ్గర 80 కోట్లు కేటాయించారు. ఆస్కార్ అవార్డు కోసం ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే,
ఈ 2023లో చూసుకుంటే కనుక అకాడమీలో సుమారుగా 10,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలోని సినీ పరిశ్రమలలోనూ అన్ని విభాగాలకి చెందిన ప్రముఖులు ఓటర్లుగా ఉంటారు. ఆస్కార్ అవార్డులోని టోటల్గా 17 విభాగాలు ఉన్నాయి. మొదట దశలో నామినేషన్ల కోసం ఓటు వేస్తారు, అంటే ఆస్కార్కి షార్ట్ లిస్ట్ అయిన సినిమాల నుంచి నామినేషన్లని ఎంపిక చేయడం జరుగుతుంది. ఏ విభాగంలోని ఓటర్లు ఆ విభాగంలోని సినిమాలకు మాత్రమే ఓటు వేయడం జరుగుతుంది. ఒక్కో విభాగం నుంచి 5 నామినేషన్లు రావడం జరుగుతుంది. బెస్ట్ మూవీస్కి మాత్రం 10 వరకు నామినేషన్లు వస్తాయి. రెండో విభాగంలో మాత్రం అన్ని విభాగాల్లో ఉన్న ఓటర్లందరూ కూడా అన్ని సినిమాలకి ఓట్లు వేస్తారు. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ పద్ధతిలో విన్నర్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఒకే ఓటు కాకుండా తన ప్రిఫరెన్స్ ప్రకారం 1 నుంచి 5 లేదా 1 నుంచి 10 ర్యాంకింగ్స్ ఇస్తారు. ఏ సినిమాకైతే ఎక్కువ ర్యాంకింగ్ వస్తుందో ఆ సినిమా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.